ఏం పేరు? మీ పేరు? నా పేరు బాలకృష్ణ అండి. ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్గా పనిచేస్తుంటా. ఇప్పుడు నాలుగేళ్ళ కేసీఆర్ పాలన మీకు ఏ విధంగా అనిపించింది? సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందినాయా? నాలుగేళ్ల పాలనలోని దేశ చరిత్రలో ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడము హర్షణీయమనగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు ఏ పథకం ప్రవేశపెట్టినా అది సుదీర్ఘమైనటువంటి పథకంగా చెప్పుకోవచ్చు. మరి అన్ని కులాల వారికి, మరి అన్ని రకాలైనటువంటి, మరి రకాల ఆ యొక్క కుల వృత్తులను బట్టి వాళ్ళను ఆర్థిక పరంగా ప్రోత్సహిస్తూ, మరియు ఎస్సీలు అయితే మరి 3 ఎకరాల భూమి అని చెప్పేసి అని, అదేవిధంగా మరి బీసీ వాళ్ళకు యాదవ్స్కు మరి గొర్రెలను ఇవ్వడము, ఇటువంటి మొత్తం కూడా కుల వృత్తులను బట్టి ఒక్కొక్క కులాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరు పనిచేసుకునే వాళ్ళకు మనగడ కనిపించినటువంటి ప్రభుత్వము, మరి అంతేకాకుండా రైతు బంధు పథకం చెక్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి దేశ చరిత్రలోనూ ఏ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం హర్షణీయము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భవించి అధికారంలోకి వచ్చి మరి 100కు 90% ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తూ ప్రతి వ్యక్తికి అన్ని రకాలైనటువంటి లబ్ధిలను చేకూర్చున్నటువంటి పార్టీ మొట్టమొదటిసారిగా మరి టీఆర్ఎస్ పార్టీగా మనకు గర్వించదగ్గటువంటి విషయంగా. మీ నకరేకల్ నియోజకవర్గంలో వివాదాస్పదంగా ఉన్న నకరేకల్ వేముల వీరేశం మళ్ళీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? 100కు 100% వేముల వీరేశం గారు గెలిచేటువంటి అవకాశం ఉంది. అది ఎందుకు అని చెప్పేసి అంటే వీరేశం గారు చేసినటువంటి మరి పథకాలు కావచ్చు, కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు కావచ్చు, వీరేశం గారు అభివృద్ధి చేసినటువంటి పని విధానం కావచ్చు, మరి ఏ నియోజకవర్గంలో అభివృద్ధి చెందినటువంటి విపరీతమైనటువంటి అభివృద్ధి ఈ నగరకల్ నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది కాబట్టి 100కు 100% మళ్ళీ వీరేశం గారే గెలుస్తారని చెప్పేసి అని మేము భావిస్తున్నాం. మీ పేరు? గంగుల శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? సైకిల్ షాప్. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కదా, గత 4 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏ విధంగా అనిపించింది? టీఆర్ఎస్ ప్రభుత్వం పర్వాలేదు, కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. చీరలలో పోటీగా తీయడం అవుతుంది, ఊతలకు ఆ చాపిల్లో అది పోయడం అవుతుంది, కొన్ని చేస్తున్నది. కరెంటు కూడా 24 గంటలు ఇచ్చింది, అది కొంచెం బాగానే ఉంది. కానీ ఇక ఇండ్లు అనేది ఇండ్లు లేవు, ఇక కొన్ని చేయలేకపోయింది. భూములు అనేది 3 ఎకరాలు అనేది చేయలేకపోయింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇక్కడ మీ నకరేకల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? నకరేకల్ నియోజకవర్గం అయితే చిరుమర్తి గెలుస్తాడు. చిరుమర్తి లింగయ్య. కాంగ్రెస్ పార్టీలో ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాదు చిరుమర్తి లింగయ్యకు? ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఎవరు నిలబడితే గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? వేరే వాళ్ళు గెలవరు, వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం వేముల వీరేశం గెలుస్తాడు. నా పేరు నారాగాని సుదర్శన్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాను. గత 4 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీకు ఏ విధంగా అనిపించింది? టీఆర్ఎస్ పాలన చూడడానికి బాగానే పర్వాలేదు అనిపిస్తుంది. వారు కూడా కొంచెం మంచిగా అందరికీ కొద్దిగా రైతు బంధు పథకం, ఉచిత 24 అవర్స్ విద్యుత్, ఇలా చాలా పెట్టారు కదా. సరిగ్గా ఒక్కొక్కరు గవర్నమెంట్ వాళ్ళ బడ్జెట్ ప్రణాళికలను బట్టి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క తిరిగి ఆలోచన ఉంటుంది. సరే అన్నీ మనం హామీలు ఇచ్చినా కూడా అన్నీ అమలు పరచలేము కదా ఏదైనా, అందుకని పర్వాలేదు అనిపిస్తుంది ప్రభుత్వం అయితే. మళ్ళీ ఏ ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? జనం నాడి మనకు ఎలా తెలుస్తుంది, వేసిందాక గుర్తుండదు కదా. ఎవరికి ఇప్పుడు ఎంత పెట్టినా కూడా అది మర్చిపోయి ఇంకోటి వేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి మనం అది అంచనా వేయలేం కదా. ఇప్పుడు నకరేకల్లో ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక చెప్తున్నా కదా, ఇదివరకు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు కొంచెం స్వల్ప తేడా మీద వచ్చింది. మరి ఇప్పుడు జనం మరి చాలా వరకు కూడా కొంతమందికి వ్యతిరేకత, కొంతమందికి ఉంది, కొంతమందికి అనుకూలము మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. మనం దాని గురించి మనం ఎలా చెప్పగలుగుతాం? అది కొల్లు లింగయ్య. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఇప్పుడు 4 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసినారు కదా, ఏమనిపించింది మీకు, ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. మళ్ళీ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ అయితే టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను. ఓకే. రైతు బంధు పథకాలు, ఇలాంటి రైతు బంధు పథకాలు అయితే ఎకరానికి 4000 ఇలాంటి పథకాలు అయితే, రైతు బీమా లాంటివి అయితే మీకు అందినాయా? ఏ విధంగా అనిపిస్తుంది మీకు ప్రభుత్వ పాలన? వీరేశం, ఇప్పుడు నకరేకలకి ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా వీరేశం, వేముల వీరేశం, ఆయన ఎట్లా అనిపిస్తుంది? ఆయన 4 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే మంచిగా అందుబాటులోనే ఉండు, అందుబాటులో వస్తుండు, చూసుకుంటుండు, ఏమన్నా సమస్యలు ఉంటే చదువుకుంటుండు వస్తుండు. సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? చికెన్ వ్యాపారం. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడి 4 సంవత్సరాలు అయింది, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనకు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, ఎవరు చేసినా కానీ మన పని మనం చేసుకోవాల్సిందే, కాకపోతే చూసి ఓట్లు వేయాలి.
ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు ఏమైనా అందినాయా? ఆ పథకాలు కానీ మీకు మిగతా ప్రజలకు అందిన విధానం ఏ విధంగా ఉంది? మాకైతే ఎలాంటి పథకాలు అయితే రాలేదు ఇంతవరకు, కాకపోతే అందేటి వాళ్ళకి అందుతున్నాయి. ఏంది మిషన్ బగితార అయితుంది, కాకతీయ చెరువులు అయితుంది, ఏంది కానీ ఓకే. కాకపోతే ఈ ఒక ఎకరానికి 4000 ఇవ్వకుండా ఒక ఎరువులకి సబ్సిడీ ఇస్తే ప్రతి రైతు కూడా సంతోషపడతాడు, కౌలు పెట్టిన రైతు కూడా సంతోషపడతాడని మా అభిప్రాయం. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది రాష్ట్ర స్థాయిలో? నాకు తెలిసి అయితే తక్కపూరు ఉంటుంది, కాదు మా కుటుంబం చేపట్టి సీట్లు డివైడ్ అయిన తర్వాత చెప్పగలుగుతారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో పలు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ఎక్కువగా ఎవరికి గెలిచే అవకాశం ఉంది? ఇంకా కాంగ్రెస్ తరఫున చిరుమూర్తి లింగయ్య ఇస్తున్నామో తక్కపూరు ఉంటుంది, లేకపోతే మాత్రం వన్ సైడ్ వారు అంతేగా. వన్ సైడ్ అంటే ఎవరు? టీఆర్ఎస్ వినే పొలిషన్ ఉంది నా అభిప్రాయం. మీరు మీ పేరు శారద. ఏం చేస్తుంటారు? చికెన్ సెంటర్. సో ఇప్పుడు గడిచిన 4 ఏళ్ళ ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మీకు ఎలా అనిపించింది, మీరు సంతృప్తి చెందారా? సంతృప్తి అంటే ఏం లేదండి, వాళ్ళ ద్వారా అయితే మాకు ఏమి పొందలేదు, మేము ఏమి చేయలేదు. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తుంది అనుకుంటారు? ఏ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపడుతుంది? కాంగ్రెస్ గెలవచ్చు, గెలవకపోవచ్చు, టీఆర్ఎస్ గెలవచ్చు, గెలవకపోవచ్చు, చెప్పలేము. నగరికల్ నియోజకవర్గంలో వేమల వీరేశము, చిరుమర్తి లింగయ్య మిగతా పార్టీల అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది, ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? సమానమే అనుకుంటుంది, ఎవరు గెలిచినా చెప్పలేము, ఇద్దరిని మెజార్టీ సేమ్ అనిపిస్తుంది కొద్దిగా. సరే, ఏం పేరు? హరీష్. ఏం చేస్తుంటారు? మార్కెటింగ్ న్యూస్. ఇప్పుడు 4 ఏళ్ళ ప్రభుత్వ పాలన మీకు ఏమనిపించింది? అంతంత మాత్రం ఉంది, అంతగా ఏం లేదు, కొద్దిగా ఉంది. ఒక దగ్గర ఆయన కాడ అయింది, కాన్కాడ కాలేదు. మళ్ళీ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా లేదా? టీఆర్ఎస్ ఏంటంటే ఒక దగ్గర అభ్యర్థి జరిగింది, ఒక దగ్గర జరగలేదు, అక్కడ రావచ్చు రాకపోవచ్చు, ఇక్కడ ఏదనేది అయితే సస్పెన్షన్ ఉంది. టికెట్ కింద కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంది, టికెట్ ఓల్కన్ డిసైడ్ అయితే చెప్పగలుగుతాం. వేముల వీరేశం టికెట్ వచ్చింది, కాంగ్రెస్ జనంగా ఎక్కువ అయితే ఇద్దరికి ఉంది, దాన్ని బట్టి చిరుమతి లింగయ్య అనుకుంటున్నాం. 4 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీకు ఏమనిపించింది? బాగలేదు, ఎందుకంటే తెలంగాణ వస్తే పేదవాళ్ళ ప్రజలు ఎంతో బాగుపడతామని ఎంతో ఆశతోటి కేసీఆర్ని గెలిపిస్తే పేద ప్రజలు ఏం కోరుకుంటారు? సంక్షేమ పథకాలు కోరుకుంటారు. డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, దళితులు అంటే ఎవరు ఇవ్వాల? రేపు తిండికెళ్ళనోళ్ళు, కూలినాలు చేసుకునేటోళ్ళు, వాళ్లకు 3 ఎకరాలు ఇవ్వలేదు. ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు రేషన్ షాప్ కాడికి పోవాలంటే ప్రతి నెల 10 రూపాయలు జీరాక్స్ ఇచ్చి ఫుడ్ సర్టిఫికెట్ తీసుకొని పోతే అతను రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీరు? మేము రానున్న 2018 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు ముందు రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్కి ఉన్నాయి. ఏం పేరు? మీ పేరు సతీష్ కుమార్. అని ఏం చేస్తుంటారు? కొబ్బరి బండాల బిజినెస్. 4 ఏళ్ళ కేసీఆర్ పాలన ప్రభుత్వాన్ని చూసి ఉంటారు మీరు, మీకు ఎలా అనిపించింది? వీరేశం గారు అయితే మంచిగా చేసిరని, మాకు అభివృద్ధి ఉందని అనుకుంటున్నాను. రానున్న ఎన్నికల్లో నగరికల నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎమ్మెల్యే వీరేశం గారు. సార్ ఏం పేరు? మీ పేరు చంద్రగిరి శ్రీనివాస్. శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? చెప్పుల వ్యాపారం. మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన గడిచిన 4 ఏళ్ళది? మంచిది సార్. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తా అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే. అగ్రికల్ నియోజకవర్గంలో చూస్తున్నారు పలు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, రానున్న కాలంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? మన వేమలేం గెలుస్తాను. మీకు ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా ప్రత్యేకంగా ఏమైనా మీ నియోజకవర్గానికి సంబంధించిన? మా అమ్మకి అయితే 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. సార్ ఏం పేరు? మీ పేరు? నా పేరు చంద్రరావు అండి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని. సో కేసీఆర్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపించింది, మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందాయా? పెన్షన్ పథకాలు అంటే దాదాపుగా ప్రజలందరికీ అర్హులు అయిన వాళ్ళందరికీ పెన్షన్లు అందటం కానీ, అదేవిధంగా ఆటోలకు కూడా ట్యాక్సీ లేకుండా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ రద్దు చేయడం జరిగింది. దానివల్ల కూడా దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ఆటో కార్మికులకు ఒక జీవనోపాధి దొరికినట్టు అయింది. మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు? మా నియోజకవర్గంలో మన వేముల వీరేశం గారు గెలుస్తారు. ఏం చేస్తుంటావు? డిగ్రీ అయిపోయింది.
నువ్వు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? నాయకల అభ్యర్థి చిన్నమర్తి లింగే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇక్కడ ఓట్లు కూడా చాలామంది ఇంది, ప్రజలకు కూడా తెలిసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుంది. దానివల్ల ప్రజలు కూడా చిన్నమర్తి లింగే కొడేద్దామని అందరూ అనుకుంటారు. పబ్లిక్ టాక్ కూడా అట్లనే ఉంది. ఖచ్చితంగా చిన్నమర్తి లింగే గెలుస్తాడు నగరికెళ్ళా. కేసీఆర్ పాలన ఎట్లుంది? మంచిగుంది. మళ్ళీ ఓటు వేస్తావా కేసీఆర్కి? మీ ఊర్లో ఎవరు గెలుస్తారు? మళ్ళీ కేసీఆర్ ఎక్కువ ఉంది. ఇదే రైతు బంధు చెక్కులు వచ్చినాయా మీకు? వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు? గెలుస్తాడు. ఏం పేరు మీ పేరు? ఏం చేస్తుంటారు? టీమే కనుక. ఎట్లా గడిచిన ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపించింది? మళ్ళీ ఎవరు గెలుస్తారు? గడిచిన మంచిగా కేసీఆర్ మంచిగా చేసిండు. మళ్ళీ కూడా కేసీఆర్ వస్తాడు అని నమ్మకం ఉంది. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు? మళ్ళీ ఈ రేషన్ గెలుస్తాడు. సార్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు దస్తగిరి అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రభుత్వ పాలన మీకు సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయా? ఎట్లా ఉంది మీకు? ఇప్పటి వరకు మాకేం అందలేదు. మా కష్టం మీద మేము బతకటమే కానీ ఒకరి మీద లేదు. గవర్నమెంట్ మాకు ఎలా? మళ్ళీ ఎవరు గెలుస్తారు రాష్ట్ర ప్రభుత్వం? మళ్ళీ టీఆర్ఎస్ఏ వచ్చే ప్రభుత్వం ఉంది. ఫస్ట్ లీడింగ్ అదే. నకరికల్ కాదు, చుట్టుపక్కల కూడా ప్రజలు మొత్తం ఆయనకెళ్ళి ఉండదు కాబట్టి ఆయనే గెలిచే ఆస్కారం ఉంది. సార్ నమస్తే. నమస్తే. మొహమ్మద్ ముస్తఫా. ఏం చేస్తుంటారు? ఇదే షాప్, ఫుట్వేర్. ఎట్లా ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాలు మీకు అందినాయా? ఎలా ఉంది? పర్వాలేదండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నకరికల్లో అయితే అభివృద్ధి ఉంది. గత పాలకుల కంటే ఈ పాలకులు చాలా బెటర్. అందరికీ ఇప్పుడు షాదీ ముబారక్ కానివ్వండి, ఆసరా పెన్షన్లు కానివ్వండి, చాలా బాగున్నాయి. ఇదివరకైతే 200 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు అందుతున్నాయి ప్రజలకి. వికలాంగులకు 1500 అందుతున్నాయి. రైతు బంధు చెక్కులు అవి చాలా బాగున్నాయి ప్రభుత్వం తరఫున. మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పరుస్తుంది? మేబీ మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాము. ఎందుకంటే నకరికల్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? మాక్సిమం వీరేశమ్మన్న కన్ఫర్మ్. హౌస్ వైఫ్. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది మీకు? చాలా బాగుంది. కానీ కాకపోతే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. చాలా లోన్ లేని వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మహిళలకు కూడా చాలా పలు రకాల సంక్షేమ పథకాలు అందించినారు కదా, ఎట్లా అనిపించింది మీకు? దేని విషయంలో? మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే మిగతా పెన్షన్, ఆసరా ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి, అవైతే ఓకే. రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఏ ప్రభుత్వము ఏర్పడే అవకాశం ఉంది? అది అంటే అది ప్రజల చేతిలో ఉంది కదా, తన వ్యక్తిత్వాన్ని బట్టి వేస్తారు ఎవరైనా సరే. ఇది నకరికల్ పట్టణ ప్రజల అభిప్రాయాలు. మరో ప్రాంతంలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్, ప్రదీప్ కుమార్, న్యూస్ వాళ్ళు.